రేపు మంగళవారం రోజున మూడు ముప్పై ఐదు నిమిషాల తర్వాత నిమ్మకాయను రోడ్డు మీద పడేయండి అలా పడేస్తే చాలు మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మంగళవారం తిది రోజున చక్కగా నిమ్మకాయను రోడ్డు మీద ఈ ప్రదేశంలో పడేస్తే చాలండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట నిమ్మకాయ చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అలానే కాకుండా నిమ్మకాయతో మనం ఏ పరిహారం చేసినా కానీ మనకు కలిసి వస్తుందని శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే నిమ్మకాయతో ఈ పనిని చేయండి మనం ఏంటంటేనండి మన ఇంట్లో ఎన్నో రకాలుగా కూడా కష్టాలను బాధలను మనం పడుతూ ఉంటాము ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి మనకు ఆరోగ్యం బాగాలేకపోవటం అనేక రకాల కష్టాలు రావటం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటికి రావటానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన పనే లేదండి నిమ్మకాయ చాలా శక్తివంతమైనది కాబట్టి నిమ్మకాయను అంటే మనం మధ్యాహ్నం మూడు ముప్పై ఐదు నిమిషాల తర్వాత నిమ్మకాయను రోడ్డు మీద పడేస్తే అష్ట దరిద్రాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుందని పురాణ గ్రంథం చెబుతుందనమాట ఒక్కసారి ప్రయత్నించండి మీ సుడి తిరిగిపోతుంది మీకు ఉండే ఇబ్బందులు కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి అన్నమాట ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే మనకు ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మీరు పెద్దగా చేయాల్సింది ఏమి లేదండి నిమ్మకాయని తీసుకోండి ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా పర్వాలేదండి ఆ నిమ్మకాయని తీసుకోండి అంటే నిమ్మకాయ ఎప్పుడూ కూడా మనం పరిహారం చేసేటప్పుడు ముఖ్యంగా కొన్ని పరిహారాలకు ఏంటంటే నిమ్మకాయ పసుపు రంగులో మాత్రమే ఉండాలని పండితులు చెబుతున్నారనమాట అలాగే కాకుండా ఏంటంటే పసుపు రంగులో ఉండే నిమ్మకాయ కొంచెం పండిన నిమ్మకాయని తీసుకొని మనం ఈ పనిని దెబ్బకు దరిద్రం వదిలిపోతుంది మన ఇంట్లో ఎన్నో రకాల బాధలు ఉన్నాయి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడిపోతున్నాము ఏం చేయాలో అర్థం కావటం లేదు కదా మనకు కాబట్టి కాబట్టి ఈ నిమ్మకాయ పరిహారం చేయండి మీ ఇంట్లో మీకు ఇల్లు అనుకూలించకపోయినా ఇంట్లో దృష్టశక్తులు ఉన్నా అలానే కాకుండా ఇంటి పరంగా మీకు కలిసి రాక చాలా వరకు కూడా మీరు బాధపడుతున్నా సరేనండి ఈ పనిని చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే మధ్యాహ్నం సమయం ఉంది కదా మూడు ముప్పై ఐదు నిమిషాల సమయం అనేది చాలా శక్తివంతమైన సమయం అనమాట అనమాట మంగళవారానికి ముఖ్యంగా ఇంటి పరంగా చాలా బాగా కలిసి రావటానికి ఉపయోగపడుతుంది మంగళవారం తిది రోజున మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఇంట్లో నిమ్మకాయతో ఈ పరిహారం చేసి దాన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద అంటే మనకు నార్మల్గా పడేసుకునే ప్రదేశాలు ఉంటాయి మనకు పల్లెల్లో ఏంటంటేనండి రోడ్డు మీద పడేసే అంటే మనకు అంటే ఆ యొక్క సమయం అనేది ఉంటుంది అలానే కాకుండా ఎవరు కూడా ఉండరు ఆ సమయాలలో పడేసుకోవచ్చు పట్టణాలలో చేసేవారికి కొంచెం సమయం పడుతుంది కానీ పడేయొచ్చండి ఏం కాదు నిమ్మకాయని పడేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట మీరేం చేయండి అంటే కనుక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయని తీసేసుకొని మీరు గుర్తుపెట్టుకోండి ఆ నిమ్మకాయ మీద ఏంటంటే చక్కగా ఇంటూ మార్కు వేయండి మనం ఆడవాళ్ళం పెట్టుకుంటాం కదా కాటుక ఆ కాటుకతో ఏంటంటే ఇంటూ మార్కును వేయండి వేసేసిన తర్వాత ఆ నిమ్మకాయని ఇల్లంతా కూడా కలియ తిరగండి అంటే మీకు గదులు ఉంటాయి కదా ఆ గదుల్లో ఏంటంటే ఇంటూ మార్కు వేసేసి ఆ నిమ్మకాయని తీసుకొని చక్కగా ఇల్లంతా కూడా ఓసారి తిరిగేసి ఆ నిమ్మకాయని అంటే మీ యొక్క ప్రధాన గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం అంటే మన ఇంటి ద్వారం ఉంటుంది కదండి ఇంట్లో నుంచి బయటికి రావడం పోవడం ఇలాంటి ప్రధాన అంటే ద్వారం ఉంటుంది మెయిన్ గుమ్మం ఉంటుంది కదా ఆ గడప దగ్గర మీరు ఏం చేయండి అంటే కనుక నిమ్మకాయని తీసుకోండి తీసుకొని గడప మీద పెట్టి ఆ నిమ్మకాయని మనం ఏంటంటే రెండు భాగాలుగా కట్ చేయాలి రెండు కూడా నిమ్మబద్దలు వస్తాయి ఇంటు మార్కు మధ్యలో వేయండి అటు సగం ఇటు సగం వచ్చేలాగా వేసుకోండి అలా వేసేసిన తర్వాత ఆ నిమ్మకాయని అంటే గుమ్మంపై పెట్టి చక్కగా కట్ చేసి ఆ నిమ్మకాయకు మనం ఏంటంటే ఇంకా అలా కట్ చేసిన తర్వాత ఏంటంటేనండి ఆ యొక్క నిమ్మకాయని తీసుకెళ్ళి చక్కగా మనము రెండు భాగాలుగా కట్ చేసాం కదా మన వీరుని బట్టి మన నిమ్మకాయని రోడ్డు మీద ఎక్కడైనా సరే విసిరేయొచ్చు ఎక్కడైనా సరే పడేయొచ్చు అలా పడేయటం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఉండే ఇబ్బంది బాధ అనేది వెళ్ళిపోతుంది మంగళవారం తిది రోజున చక్కగా మూడు గంటల సమయం అనేది చాలా బాగుందండి ఈ సమయంలో కనుక నిమ్మకాయని చక్కగా మన గదుల్లో మొత్తం తిప్పాలన్నమాట గది గదుల్లో నిమ్మకాయని పట్టి మనం అంటే పట్టుకొని చేతిలో చేతులు బిగించి పిడికి పట్టుకొని మనం తిరుగుతూ ఉంటే మన ఇంట్లో మనకు తెలియని ఏదైనా దృష్టశక్తి ఉన్నా లేదంటే ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏదైనా చెడు శక్తి ఉంటూ ఉంటుంది మనకు తెలియదు ఆ శక్తి ఎలాంటిదో కూడా మనకు తెలియదు ఆ శక్తి వల్ల మనకి ఏం జరుగుతుందో కూడా కొన్ని శక్తులు ఏంటంటే మనం గమనించలేము గ్రహించలేము దాన్ని కనిపెట్టడం ఎవరి తరం కాదనమాట అలాంటి శక్తులు ఉన్నప్పుడు ఏంటంటే ఇంట్లో చాలా బాధలు ఇబ్బందులు వస్తూ అన్నమాట అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటికి రావడానికి నిమ్మకాయ పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది ఇలా ఇంటి మార్కు ఎందుకు వెయ్యాలంటే కనుక ఏదైనా మనకు తెలియని అంటే అంటే నకారాత్మక శక్తి ఏదైనా మనకు తెలియని బై మిస్టేక్లు మన ఇంట్లో ఉంది అనుకుంటే ఆ శక్తిని కూడా తీసేసుకోవడానికి నిమ్మకాయ ఇంకా కొంచెం ఎక్కువగా పనిచేస్తుందని శాస్త్రం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా చక్కటి అంటే యోగాన్ని కలిగిస్తుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది అనమాట ఇది మొదటి పరిహారం ఇది ఖచ్చితంగా పాటించండి నిమ్మకాయని గుమ్మంపై పెట్టి కట్ చేసి అంటే మధ్య భాగానికి కోసి ఆ నిమ్మకాయని రోడ్డు మీద పడేయండి అలా పడేస్తే మీ సుడి తిరిగిపోతుంది మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది ఒక అంటే ఒకటేసారి చేస్తే కొంతమందికి రిజల్ట్ రాకపోవచ్చు కానీ మీరు ఒకటికి రెండు సార్లు మంగళవారం తిది రోజు మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో నిమ్మకాయని ఖచ్చితంగా రోడ్డు మీద పడేయండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట ఒకవేళ ఒక్కవేళ మీ స్థితిగతి బాగాలేక మీకు ఫలితం రాకపోతే పరిహారం వేస్ట్ అని కాదు మన యొక్క స్థితిగతి బాగాలేదని మనం అర్థం చేసుకోవాలని శాస్త్రం చెబుతుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటేనండి ఇలా పడేస్తారు కదా పడేసిన తర్వాత మీరు మార్పుని చూడగలుగుతారు ఆ మార్పుని చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట ఇది మొదటి పరిహారం ఇది ఖచ్చితంగా పాటించండి బాగుంటుంది ఇంట్లో తరచుగా పిల్లలకు మీకు అనారోగ్య సమస్యలు వస్తున్నా ఇంటి పరంగా మీకు మీ భర్తకు గొడవలు విపరీతంగా జరుగుతున్నా మీ ఇంట్లో మీ పెద్దవారికి అస్సలు పడకపోయినా ఇంట్లో మనశ్శాంతి కరువైపోయినా సుఖ సంతోషాలు లేకపోయినా ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే ఈ నిమ్మకాయ దూరం అనేది చేస్తుంది అనమాట కాబట్టి ప్రయత్నించండి చక్కటి ఫలితాన్ని పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీ ఇంట్లో ఏదైనా సరే భయంకరమైన నెగిటివ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు మన పిల్లలకి ఏంటంటే విపరీతంగా కష్టాలు వస్తూ ఉంటాయి ఓకే మనం హాస్పిటల్స్కి వెళ్ళాలి జ్వరాలు వస్తూ ఉంటాయి బాధలు అంటే పడుతూ ఉంటాము ఇబ్బందులు ఎక్కువగా మనము అంటే చూస్తూ అనమాట ఆ చెడు అనేది ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనం గమనించలేము గ్రహించలేమండి అలాంటి చెడు ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఏంటంటే ఇబ్బంది అనేది అధికంగా కలుగుతుందండి కాబట్టి ఏంటంటే మీరు ఈ చిన్న పరిహారాన్ని అయితే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట ఇది తప్పనిసరిగా చేసుకోండి మీరే అంటారు చేసిన తర్వాత బాగుందండి చాలా బాగా ఉపయోగపడిందండి మంచి రిజల్ట్ వచ్చిందండి చాలా మంచి రిజల్ట్ మేము పొందామండి అంటారనమాట అంత మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఇది మొదటి పరిహారం దీన్ని మర్చిపోకుండా చేయండి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కనుక మన ఇంట్లో పిల్లలు ఉంటారు చిన్న పిల్లలు అంటే మూడు నెలల పిల్లల నుంచి ఒక పదేండ్ల పిల్లల వరకు కానీ పదిహేను ఏండ్ల పిల్లల వరకు కానీ ఏంటంటే చీటికి మాటికి జబ్బు డిపోతు ఉంటారు వారికి జబ్బు వస్తూ ఉంటుంది ఓకే మనం హాస్పిటల్స్కి తీసుకెళ్ళి తీసుకెళ్ళి హాస్పిటల్స్కి తిరిగి తిరిగి అలసిపోతూ ఉంటాము ఏం చేయాలో మనకు అర్థం కాదు కదా అలాంటి పిల్లలకి ఏం చెయ్యండి అంటే కనుక ఆరు దాటిపోయిన తర్వాత నిమ్మకాయని తీసుకొని తల చుట్టూ ఏడు సార్లు తిప్పేసి ఆ నిమ్మకాయ వారి మీదనే కోసేసి పడేయండి అలా పడేయడం వల్ల కూడా ఏంటంటేనండి ఆ పిల్లలకి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో బాధ కలుగుతుందో వారు చెప్పుకోలేక బాధపడిపోతూ ఉంటారు కదా ఆ బాధ నుంచి వారికి ఉపశమనం లభిస్తుంది ఆ చెడు అనేది తొలగిపోతుంది ఆ చెడు నుంచి వారికి చక్కటి అంటే యోగం అనేది కలుగుతుంది ఎలా అంటే గనక వారిపై ఏదైనా చెడు ఉంటే మాటి మాటికి చెడు జరుగుతూనే ఉంటుంది అనమాట పిల్లలు కదండి వారికి తెలియకుండా ఏదేదో తొక్కుతారు ఎవరెవరినో తాకుతారు వారు కావాలని చెయ్యరు కానీ ఆ పిల్లలకి ఏంటంటే చెడు అనేది తాకుతుంది గాలి రూపంలో కానీ లేదంటే ఏదైనా సరే చెడు రూపంలో కానీ వచ్చి పిల్లలకు తగిలినప్పుడు పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట అలాంటి ఇబ్బంది నుంచి మీ పిల్లలు బయటికి రావాలంటే ఈ పనిని కూడా మీరు ఖచ్చితంగా మంగళవారం తిది చేయండి కానీ ఇది మూడు గంటల సమయంలో మాత్రం చేయకండి పిల్లలది మీరు నార్మల్గా ఏంటంటే ఈ పిల్లల పరిహారం ఏంటంటే ఆరు తర్వాత చేసుకోండి అంటే దిష్టిలాగా తీసేసుకోవడం మనం ముందు చెప్పింది కూడా మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత నిమ్మకాయతో మనం ఇంటి పరంగా పరిహారం చేస్తాం కదా అది మాత్రమే చేయండి ఇంకా రెండోది వచ్చేసి మీ పిల్లలకు ఒకవేళ బాగాలేకపోతే మీరు ఆరు గంటల తర్వాత చేసుకోండి ఆరు గంటల నుంచి మీరు ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసినా మంచి ఫలితం వస్తుంది కానీ పిల్లలకు అలా తీసేసిన తర్వాత నిమ్మకాయని పడేసి చక్కగా కాళ్ళు చేతులు కడిగేసి దుస్తులను మార్చండి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి